నిర్వహించవలసిన కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నేను శాంతి, ఆనందం మరియు ఆరోగ్యం కోసం కుటుంబము, సమాజము మరియు ప్రపంచానికి నా విధి నిర్వహణ చేయడానికి కట్టుబడి ఉన్నానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు ధన్యవాదాలన్నా. ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ యోగా భారతదేశంలో ఉద్భవించిందని చెప్పి, యోగా సాధన ప్రారంభమైందని చెప్పి చరిత్ర చెప్తున్నారు. దీన్ని గుర్తించినటువంటి మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ప్రాధాన్యత చెప్పాలని చెప్పి, దాని ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియాలని ఉద్దేశంతో ప్రపంచమంతా యోగా సాధన చేయాలని చెప్పి ఒక ఆలోచనతో 2014 జూన్ 21 రోజు యోగాను ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రకటించడం, దాదాపు 100 దేశాలకు పైగా దేశాలన్నీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషం. మనిషి యొక్క రోగాల నుంచి, భోగాల నుంచి విముక్తి పొందాలంటే యోగా సాధనే ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా ప్రతిరోజు బీపీలు పెరిగినాయని, షుగర్లు పెరిగినాయని చెప్పి టాబ్లెట్స్ వాడడం కంటే ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు యోగా సాధన చేయడం ద్వారా ఈ రోగాల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. నిత్య జీవితంలో మానసిక ఒత్తిడి, రకరకాల ఒత్తిడి కారణంగా మనిషి అనారోగ్యానికి గురి కావడం, మరి ప్రతి మనిషి నేను బాగుంటేనే, నేను ఆరోగ్యం ఉంటేనే నా కుటుంబం ఆరోగ్యం ఉంటుంది, నా కుటుంబం ఆరోగ్యం ఉంటేనే నా ఊరు బాగుంటుంది, నా ఊరు బాగుంటేనే నా దేశం బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు సాగుతాం ఉంది. ఇంకా 2023 ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్, ఒక పేరు మనం ప్రకటించుకుంటూ ఉంటాం యోగా దినోత్సవం సందర్భంగా. 2023 వసుదేవ కుటుంబం అని చెప్పి ఒక థీమ్ను మన పేరును ప్రకటించుకున్నాం. ఈ భూ ప్రపంచం అంతా కూడా నా తల్లి లాంటిది, ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మంచి ఆలోచనతో ఈ తీర్మానం ఏర్పడేస్తున్నాం. అప్పుడు అందుకే ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా యోగా యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యత గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ మనం ఆరోగ్యంగా ఉండడం, సమాజాన్ని కూడా ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా నిర్మాణం చేయడమే లక్ష్యంగా ముందుకు చాలా అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాజకీయాలకు అతీతంగా వల్ల ఏ కులానికి సంబంధించింది కాదు, ఏ వర్గానికి సంబంధించింది కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా యోగాను సాధన చేసినటువంటి ప్రయత్నం జరగడం ఇది మోడీ గారి యొక్క గొప్పతనం. తప్పకుండా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరికీ అమ్మవారు ఆ శక్తిని, ఆలోచనను, ఆ సామర్థ్యాన్ని కల్పించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి అందరికీ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై.